రేపు ఆదివారం తిథి రోజున మర్చిపోకుండా జీలకర్రతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇలా చేయటం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. జీలకర్రతో ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటేనండి, ఆదివారం పూట చక్కగా జీలకర్ర పరిహారం చేయటం వల్ల మనకు ఉండే ఇబ్బందుల నుంచి మనం సులభంగా బయటపడగలుగుతాం. అలానే కాకుండా మనకేంటంటే చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. ముఖ్యంగా జీలకర్ర అనేది ఏంటంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావించబడుతుంది. జీలకర్రతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటేనండి, కొన్ని సమస్యలు, దరిద్రాలు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఇది బెస్ట్ పరిహారం అన్నమాట. కొన్ని గ్రహాలు మనకు అనుకూలించాలన్నా, గ్రహ ప్రభావం అనేది తొలగిపోవాలన్నా, చాలా అద్భుతమైన ఫలితం అనేది మనకు రావాలన్నా సరేనండి, ఈ యొక్క ఉపాయం అనేది మీరు తప్పకుండా ఆదివారం పూట చక్కగా ఆచరించండి. అందరి ఇళ్లలో జీలకర్ర ఉంటుంది కాబట్టి జీలకర్రతో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట. అది చూసేసి మనం ఆశ్చర్యపోతాము. అలానే కాకుండా మనకు చాలా వరకు కూడండి అద్భుతం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. క్షణాల్లో ఫలితాలను మనం చూసే అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కావున ఆదివారం పూట చక్కగా జీలకర్రతో ఈ పరిహారం అనేది చెయ్యండి. ఇలా చేయటం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి, మీ దరిద్రం అంతా కూడా పోతుందన్నమాట. అసలు జీలకర్రతో మనం ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి, జీలకర్ర అనేది చాలా అద్భుతమైన పదార్థం అన్నమాట. జీలకర్ర కొన్ని గ్రహాలకు అనుకూలతను ఇస్తుందన్నమాట. అలానే కాకుండా కొన్ని గ్రహస్థితులను కూడా మారుస్తుంది. మనకు పట్టిన దరిద్రాన్ని తీసేయటానికి, దరిద్రాన్ని నుంచి మనల్ని బయటపడేయటానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి మనకు మంచి జరగటానికి కూడా జీలకర్ర అనేది ఉపయోగపడుతుందన్నమాట. జీలకర్ర అనేది నార్మల్గా ఏంటంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తాం కదా. జీలకర్ర అనేది చాలా వరకు కూడా ఏంటంటే మనకు ఉండే ఇబ్బందిని తీసేస్తుంది. ఇప్పుడు ఏదైనా సరేనండి, మనకు దరిద్రం పట్టి పీడిస్తుంది, ఆ దరిద్రం పోవటం లేదు, ఆ దరిద్రం వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ జీలకర్ర పరిహారం అనేది చెయ్యండి. చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏదైనా సరే మీకు పెద్ద సమస్య వచ్చింది, ఆ సమస్య తీరటం లేదు, ఆ సమస్యతో మేము చాలా బాధపడిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని మీరు అనుకున్నట్టయితే ఈ జీలకర్ర పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించటం వల్ల కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట. కేవలం మనం ఏంటంటే ఒక స్పూన్ కంటే కూడా తక్కువగానే జీలకర్ర తీసుకోవాలి, మరి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అలా తీసేసుకుని ఈ పరిహారం కనుక ఆచరించుకున్నట్టయితే ఆదివారం పూట చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మనకేంటంటేనండి, ఇప్పుడు కొన్ని గ్రహాలు మనకు అనుకూలించవు కదా, అలా అనుకూలించినప్పుడు ఏంటంటే మనకు విపరీతంగా సమస్యలు వస్తాయి, పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి, అవి తీరలేక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఇలా బాధ ఇలా జరుగుతుంది అని మనం ఏంటంటే ఆలోచనలో పడిపోతాం కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక, దరిద్రం పట్టి పీడిస్తుంది, దరిద్రం చాలా ఇబ్బంది పెడుతుంది, దరిద్రం వల్ల ఏంటంటే మన జీవితం అస్తవ్యస్తమైపోతుంది, ఏం చెయ్యాలో అర్థం కాదు, ఈ దరిద్రం మమ్మల్నే పట్టి ఎందుకు పీడిస్తుందో మనం తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల కూడా అండి దరిద్రం అనేది పట్టి పీడించడానికి అవకాశం ఉంటుంది కదా. అలాంటి దరిద్రాన్ని నుంచి మీరు బయటపడటానికి, అలాంటి దరిద్రాన్ని నుంచి మీరు అంటే బయటికి రావడానికి జీలకర్ర పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. మీరు ఏం చేయాలంటే కనుకనండి, ఆదివారం తిది రోజు చక్కగా సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేయొచ్చు. పడుకునేటప్పుడు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఏం చేయాలంటే, పడుకునేటప్పుడు ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి, అందులో ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ గానే జీలకర్ర పోసుకోండి. ఆ తర్వాత అందులో ఒక 2-3 కర్పూర బిళ్ళల్ని వేయండి. వేసేసి దాన్ని ఒక పొట్లంలాగా కట్టేసి మీరు పడుకునేటప్పుడు మీ సమస్య చెప్పేసుకుని చక్కగా ఏంటంటే దిండు కింద పెట్టి పడుకోండి. ఇలా పడుకున్న తర్వాత ఏంటంటే ఉదయం మనం లేస్తాం కదా, లేచిన తర్వాత ఆ జీలకర్ర పొట్లాన్ని తల చుట్టూదా 7 తిప్పి దాన్ని ఏంటంటేనండి చక్కగా కాల్చాలి. చాలామందికి కూడా ఏంటంటే కాల్చుకుని అంత వీలుండదు కదా, మరి ఏం చేయాలి అండి అంటే కనుక మనకు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే ఇంటి బయట ఇది కాల్చాలండి, ఖచ్చితంగా కాల్చాలి. కాలిస్తేనే మనకి ఏంటంటే ఫలితం వస్తుంది, కాలిస్తేనే మనకి ఏంటంటే ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఏంటంటే 7 తల అంటే
అంటే తల చుట్టూతో మనం తిప్పినప్పుడు మన సమస్య అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది, మనకంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా ఏంటంటే దరిద్రాలు పోతాయి, పెద్ద సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుంచి మనం బయటపడటానికి, ఆ సమస్య నుంచి మనం బయటికి రావడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఖచ్చితంగా జీలకర్రతో ఈ ఉపాయం అనేది చేయండి. ఇలా చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తాం. ముఖ్యంగా ఆదివారం తిది రోజున చేస్తున్నాం కాబట్టి మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట. పండితుల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి దీన్ని మనం ఆదివారం చేస్తున్నాం కావున మనం ఫలితమైతే పొందగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరు తప్పకుండా ఈ జీలకర్ర పరిహారం అనేది చెయ్యండి. అయ్యో జీలకర్రనే కదా, జీలకర్రతో పరిహారం చేస్తే నిజంగా సిద్ధిస్తుందా, ఫలిస్తుందా, ఫలితం వస్తుందా అని చాలామందికి కూడా సందేహం ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఫలితం వస్తుందండి, 100% మనం ఫలితాన్ని చూస్తాము. అది చూసేసి మనం ఆశ్చర్యపోతామని కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పకుండా మీరు ఏంటంటే ఇలా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. కేవల డబ్బాలోని జీలకర్రతో మనం అద్భుతమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం, అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఏంటంటే ఆదివారం తిది రోజున మర్చిపో కుండా చక్కగా ఒక విధి విధానంగా ఈ పరిహారం అనేది చేయండి. అలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే తీరిపోతుంది. తల చుట్టూతో తిప్పినప్పుడు ఏమవుతుందంటే గనక గ్రహస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు ఏంటంటేనండి మనకు అనుకూలిస్తాయి, ఆ సమస్యలు కొన్ని తీరిపోతాయి, తీరని సమస్య అది తీరిపోయి మనకు మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అన్నమాట. గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మనము చక్కగా ఈ పరిహారాన్ని విధి విధానంగా ఆచరించుకుని ఫలితం అనేది పొందొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక నమ్మి చేసుకున్న వారికైతే తప్పకుండా ఫలితం వస్తుంది. ఇలా చేయటం వల్ల మనకు మంచి శుభ ఫలితం కూడా రావటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జీలకర్ర మన ఇంట్లో ఉంటుంది, కర్పూర బిళ్ళలు మన ఇంట్లో ఉంటాయి, తెల్లని కాగితం తీసుకుంటాము, జీలకర్ర అందులో పెడతాము, ఒక 2-3 కర్పూర బిళ్ళల్ని వేసేస్తాం. కావాలంటే ఒక 5-6 కర్పూర బిళ్ళలు కూడా మనం వేసేసుకోవచ్చు. వేసామా, పొట్లం కట్టామా, దిండు కింద పెట్టామా, పడుకున్నామా, సమస్య సంకల్పం చెప్పుకొని అనంతరం ఉదయం లేచామా, తల చుట్టూదో 7 తిప్పామా, ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి కాల్చామా, ఆ తర్వాత మనం స్నానం చేయాలి ఖచ్చితంగా. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఏదైతే మన దగ్గర చెడుందో, ఏదైతే ఇబ్బంది ఉందో అది తొలగిపోవటానికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది, అది చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటేనండి ఆచరించండి, ఫలితం అనేది పొందండి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు అసలు అద్భుతాలను చూస్తారు, అద్భుతాలను చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా మనకు జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. జీలకర్ర జీవితాన్ని మార్చేస్తుంది, జీలకర్ర అనేక రకాల సమస్యల్ని తీసేస్తుంది, పెద్ద సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది, దరిద్రాల నుంచి మనని అంటే కాపాడుతుంది అనమాట. దరిద్రాన్ని దరిదాపుల్లోకి రాకుండా ఉంచడానికి కూడా జీలకర్ర పరిహారం ఉపయోగపడుతుంది అని మనకు పండితులు వివరంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనకనండి జీలకర్ర దిష్టి దోషము నుంచి కూడా మనని బయటపడేస్తుంది. కొన్ని ఏంటంటే రాహుకేతు ప్రభావాల నుంచి కూడా మనని, ఒక రకంగా మనం చెప్పాలంటే రాహుకేతు ప్రభావాల నుంచి కూడా బయటపడేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కొన్ని ఇబ్బందుల నుంచి కూడా మనని బయటికి రప్పిస్తుంది జీలకర్ర పరిహారం. అలానే కాకుండా రాహుకేతు ప్రభావాల నుంచి కూడా అండి బయటపడేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటేనండి నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది, రాత్రికి రాత్రి మీ పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, చాలా వరకు కూడా మీకు అదృష్టము ఐశ్వర్యం అనమాట. అలాగే కాకుండా మీరు ఒక్కసారి చేస్తారు కదండి ఈ పరిహారం, తప్పకుండా ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట. ఎంత బాగా ఉపయోగపడింది, ఎంత మంచి రిజల్ట్ వచ్చింది, ఎంతలా మనకు అంటే ఈ పరిహారం అనేది ఫలితం ఇచ్చింది అనేది మనం ఏంటంటే మన కళ్ళతో మనం చూసుకోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మంచి జరగాలి, మంచి శుభ ఫలితం రావాలి, తొందరగా అంటే ఫలితం మేము పొందాలి, కొన్ని గ్రహాలు మాకు అనుకూలించడం లేదు, మాకు ఇబ్బంది జరుగుతుంది, చాలా వరకు కూడా సమస్యలు వస్తున్నాయి, దరిద్రాలు వస్తున్నాయని మీరు బాధపడుతున్నట్టయితే, ఇబ్బంది పడిపోతున్నట్టయితే అలాగే కాకుండా చాలా వరకు కూడా అండి మాకు కష్టము నష్టము జరుగుతుందండి అనుకునే వారు కూడా ఈ పరిహారం అయితే చేయొచ్చు. అలా చేయటం వల్ల కూడా ఫలితం అయితే వస్తుంది, అలాగే మన జీవితం అనేది మారిపోతుంది, సమస్యలు తొలగిపోతాయి, దరిద్రాల నుంచి మనం బయటపడగలుగుతాము, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి కూడా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఆదివారం తిది రోజున మర్చిపోకుండా విధి విధానంగా చక్కగా జీలకర్ర పరిహారం అనేది చేయండి. ఇది చేసేసి చక్కటి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీకుండే ఇబ్బందులన్నిటిని కూడా అండి తీర్చేసుకోండి. చాలా వరకు కూడా మీకు ఫలితం అనేది వస్తుందన్నమాట, తిరగనేది ఉండదని మనం చెప్పుకోదగ్గ విషయం అండి.